అమృత వాక్కు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమించే వారికి అన్నీ మంచికే జరుగునట్లుగా దేవుడు సమకూరుస్తాడు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. రోమా 8:28లో పౌలు ఇలాగు రాస్తున్నాడు అన్నమాట. దేవుని ప్రేమించే వారికి అన్నీ మంచికే జరుగునట్లుగా ప్రభు చేస్తారంట. కొన్నిసార్లు మనకి శ్రమలు వచ్చినప్పుడు చాలా కష్టం, ఎందుకు ఇలాంటి శ్రమ వచ్చింది, కానీ గుర్తుపెట్టుకోండి, మీకు శ్రమ వచ్చిందంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ముందుగా అది చెప్తున్నాను. బంగారంతో ఒక మంచి ఆభరణం చేయాలి అంటే ముందు కంసాలి దాన్ని అగ్నిలో వేస్తాడు, అప్పుడేమవుతుందంటే అది కరిగి అందులో మలినమంతా పోతుంది. ఆ తర్వాత దాన్ని ఒక మంచి ఆభరణంలాగా తయారు చేస్తాడనమాట. నీవు దేవుని చేతిలో ముద్రాంగుళ్యంగా ఉంటావు అని ఉంటుంది హగ్గయి 2:23లో. అంటే ఎంత అతుక్కొని ఒక అధికారం, అలా ఉండాలంటే మరి ఒక ఉంగరంలాగా తయారు చేయాలి కదా. అప్పుడు దేవుడు అలా పెట్టుకున్నాడంటే ప్రేమైన వాళ్ళు పెట్టేది కదా ఉంగరం. నా భర్త నాకు పెళ్ళికి పెట్టింది, పెళ్ళి మ్యారేజ్ యానివర్సరీకి పెట్టింది అలా అన్నమాట. మీ జీవితంలో ఏమన్నా శ్రమలు వచ్చాయా అంటే దేవుని యొక్క కన్నులు మీ మీద పడ్డాయన్నమాట. మీ భర్త ప్రేమించట్లేదు, లేదా మీ సొంత వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, అందరూ వెలివేశారు, ఆ తర్వాత మరి అన్ని చోట్ల అవమానాలు వస్తున్నాయి. ఎంత నమ్మకంగా పనిచేస్తుంటే అంత మీకు అవమానాలు వస్తున్నాయి అంటే దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. మీకు ఒక పెద్ద ప్రమోషన్ రాబోతుంది, మీరు నమ్మండి. ఆది కాండంలో యోసేపు అనే ఒక వ్యక్తి, దైవభీతి కలిగినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆది కాండం 37 నుంచి 50 వరకు ఎన్ని అధ్యాయాలు ఒక వ్యక్తి గురించి వ్రాయబడిందండి. ఆయన యాకోబు యొక్క 11వ కొడుకు. ఆయనకి 12 మంది కొడుకులు యాకోబుకి, అయితే మిగతా 11 మంది ఈ లోకరీత్యా జీవిస్తున్నారు, కానీ ఒక్క కొడుకు మాత్రం దేవునితో కనెక్ట్ చేసుకొని జీవిస్తున్నాడనమాట. దేవునితో కనెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎలా దేవుడు హెచ్చిస్తారు మనం చూద్దాం. అబ్బాయికి కలలు వస్తాయండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలుస్తాడో అప్పుడు మన శరీరం నిద్రపోతుంది, మన ఆత్మ అంటే హృదయం నిద్రపోదండి. పరిశుద్ధాత్మ వచ్చి మన ఆత్మతో కలిసి జీవిస్తున్నప్పుడు అప్పుడే మనం దేవుని పిల్లలన్నమాట. అప్పుడు మన శరీరం నిద్రపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మకి చాలా విషయాలు బోధిస్తాడు. కానీ మన శరీరం నిద్రపోతుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే కల అంటామన్నమాట. కలలో యోసేపు ఏం చూస్తాడంటే 12 మంది యాకోబు కొడుకులు, వాళ్ళ అన్నయ్యలు 10 మంది, ఒక తమ్ముడు, తను 12 మంది పొలంలో పంట కోసి మరి పంట పనులు కడుతున్నారు. యోసేపు పన నిలబడి ఉంది. అన్నయ్యలు 11 మంది, అన్నయ్యలు 10 మంది, అన్నయ్యలు తమ్ముడు ఒక్కడు, అందరి పనులు వంగి నమస్కారం చేస్తున్నాయి. అప్పుడు యోసేపు మేల్కొని మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి కాఫీ తాగుతుంటారు. నాకు ఇలాంటి కల వచ్చింది, మనం పొలంలో కట్టలు కడుతూ ఉన్నాము, పొలం కోసి నా పన నిలబడితే మీ అందరి పనులు వంగి నా పనికి నమస్కారం చేస్తున్నాయి తెలుసా అని చెప్తాడనమాట 17 సంవత్సరాల అబ్బాయి. ఇంకా వాళ్ళకి ఈయన సంతోషంగా చెప్తాడు, కానీ వాళ్ళు మాత్రం అసూయ పడతారనమాట. ఆ తర్వాత ఇంకొక కల కూడా అలాగే వస్తుంది. ఇంకా ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, ఆ తర్వాత 12 నక్షత్రాలు, తన నక్షత్రం ఇలా నిలబడి ఉంటే ఈ 11 నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఆయనకి నమస్కారం చేస్తున్నట్లుగా. అప్పుడు వాళ్ళ నాన్న కూడా ఉంటాడు. సూర్యుడు అంటే నాన్నగారు, చంద్రుడు అంటే మరి అమ్మ అన్నమాట. ఆది కాండం 1:16లో ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న మాత్రం ఆలోచిస్తాడనమాట, ధ్యానిస్తాడు, ఏంటి ఇలాంటి కలలు వస్తున్నాయి బాబుకి, దేవుడు ఈ అబ్బాయిని గొప్పగా ఆశీర్వదించబోతున్నారు అని చెప్పానమాట. అందుకని ఇంకా మామూలుగా కూడా యాకోబుకి తనకి ప్రియాతి ప్రియమైన భార్య రాహేల్కి పుట్టిన కొడుకు కనుక ఎక్కువగా ప్రేమించి యాకోబుకి ప్రత్యేకమైన రంగురంగుల చొక్కాను కుట్టిస్తాడు.
అందరూ 12 మంది ఆడుకుంటున్నారు పిల్లలంతా. ఇక్కడ యోసేపు అని వాళ్ళ నాన్న యోసేఫ్ని మాత్రం పిలిచి చొక్కా తొడిగి ఎంత బాగుందో, బాగుందా అంటే బాగుంది నాన్న, ఎంత బాగుందని కొడుకుని ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారండి? తండ్రులు ఇలా చేయకూడదు కదా, ఏది చేసినా సమంగా చేయాలి. అప్పుడు వాళ్ళకి చాలా ఫీల్ అయిపోతారు. అప్పుడు యోసేఫ్ మీద అసూయ అన్నమాట. అందువల్ల వీళ్ళు గొర్రెలు కాస్తూ ఉంటే 10 మంది అన్నయ్యలు చూసిరా నాన్న అని యోసేఫ్ని పంపిస్తాడనమాట వాళ్ళ నాన్న యాకు. అప్పుడు వాళ్ళు, అదిగో దూరం నుంచి వస్తున్నాడు కళ్ళలు కనేవాడు, ఇంకా కళ్ళలు ఏమైపోతాయో చూద్దాము, చంపేసి బావిలో వేద్దాం అనుకుంటారు, చంపేద్దాం అనుకుంటారు అనుకొని తమ్ముడు రాగానే చొక్కా, అదే చొక్కా నాన్న కుట్టించిన చొక్కా, ఆ చొక్కా తీసేస్తారనమాట, బావిలో వేస్తారు. తర్వాత బావిలోంచి తీసి అటు నుంచి ఇష్మాయిలు వెళ్తుంటే వాళ్ళకి అమ్మేస్తారనమాట. అమ్మేసిన తర్వాత అక్కడ వాళ్ళు మళ్ళీ అమ్మేస్తారు పోతీఫర్కి. పోతీఫర్ ఇంట్లో 11 సంవత్సరాలు బానిసగా పనిచేస్తాడు. అక్కడ ఆదికాండం 39లో మీరు చదవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, ముఖ్యమైనవి. దేవుడు యోసేపుతో ఉన్నాడు కనుక యోసేపు వర్ధిల్లాడంట. ఎలా వర్ధిల్లాడు? యోసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా యజమానుడు గొర్రెలు కాయడానికి పంపిస్తే గొర్రెలు చాలా పిల్లలు పెడుతూ ఉన్నాయి, విత్తనాలు వేయడానికి పంపిస్తే అక్కడ పంట 100 రెట్ల పంట వస్తుంది, ఏ పనికి వెళ్ళినా కూడా ఆ పనిలో జయం కలగడాన్ని మరి యజమానుడు పోతీఫర్ గమనించి ఎంత నమ్మకంగా ఉంటున్నాడు అది కూడా గమనించి, ఇదిగో గొర్రెలు అమ్ముకొనిరా, ఈ ధాన్యం అమ్ముకొనిరా, అప్పుడు అయ్యా ఇన్ని గొర్రెలు ఇంత డబ్బు వచ్చింది లెక్క రాసి ఇవ్వడం చూస్తాడనమాట. ఇంత సిన్సియర్ అబ్బాయి, ప్రార్థన చేసుకోవడం చూస్తాడు. దేవుడు ఈ అబ్బాయిలో ఉన్నాడని తాళ చేతులంతా ఇచ్చేస్తాడు. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుడు యోసేపులో ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లాడు, యోసేపుని బట్టి దేవుడు అతని యజమానుడు పోతీఫర్ని దీవించారు, పోతీఫర్ పొలము పుట్ర ఇల్లు ఆస్తి అన్నీ కూడా దేవుని కృపకు పాత్రమయ్యాయంట. ఇప్పుడు యోసేపు నేను అనుకోండి, నాలో దేవుడు ఉన్నారు, సో నేను పొలానికి వెళ్ళాను అంటే దేవుడు నాతో పాటు వచ్చారు కదా, దేవుడు అడుగు పెట్టారు కాబట్టి ఆయన అడుగు పెట్టిన ప్రతి చోట సమృద్ధి, పొలం దీవించబడింది, గొర్రెలు కాస్తుంటే గొర్రెలు ఆశీర్వదించబడ్డాయన్నమాట. ఆ యోసేపుని బట్టి పోతీఫర్ ఆశీర్వదించబడి 11 సంవత్సరాల్లో పొలం ఎంతో పెరిగిపోతుంది, గొర్రెలు ఎన్నో మందలు పెరిగిపోతాయి. అయితే ఇంకా సైతానుకి తెలుస్తుంది కూడా, ఎలాగైనా దేవుని ఆశీర్వాదాల్లోనికి వెళ్ళకూడదు యోసేపు, ఆయనతో పాపం చేపిస్తే ఆశీర్వాదాలు ఆగిపోతాయని చెప్పి పోతీఫర్ భార్య యోసేపుని శోధిస్తుందండి. మన యజమానుడు లేడు కదా, రాజు దగ్గర పనిచేస్తున్నాడు, చాలా రోజుల తర్వాత కానీ రాడు, నాతో పాపం చేయి, ఆయన ఒప్పుకోడు, రోజు శోధిస్తుందంట. యోసేపు ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే, ఇంటి లోపల యజమానురాలు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళట్లేదు, వేరే పని వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళి గబాలన డబ్బు తీసుకురావాలన్నా డబ్బు పెట్టాలన్నా వేరే వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళి గబాలన బయటకు వస్తున్నాడు. కానీ ఒకసారి ఎవరు ఉండరు, అప్పుడు యోసేపు యొక్క పైబట్ట పట్టుకొని లాగుతుంది, ఎవరు లేరు నాతో పాపం చేయి, అప్పుడు చెప్తాడమ్మా అమ్మా అని పిలుస్తాడు, అంటే నువ్వు నాకు అమ్మవమ్మా అని, యజమానుడు అన్నీ నా చేతిలో పెట్టాడు, నేను పెట్టలేదమ్మా, ఎందుకంటే మీరు ఆయన భార్య, ఆయన దేహంలో దేహమమ్మ, ఆయన ఎముకలో ఎముక అమ్మ, పైగా ఇది భగవద్రోహం కాదా తల్లి, నాలో నివసిస్తున్న భగవంతునికి నేను ద్రోహం చేసినట్లు అవుతుంది, పరాయి వాని భార్యని నేను తాకకూడదమ్మా అని చక్కగా ఆమెకి అమ్మాని బోధిస్తాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని దైవభీతిని బోధించి ఇంకా పారిపోతాడనమాట. అందువల్ల ఆమెకి కోపం వచ్చేసి భర్త రాగానే అబద్ధాలు చెప్పేస్తుంది, మీరు లేనిది చూసి చీకటి పని చేయాలని ఇదిగో ఈ హెబ్రీయ బానిస నన్ను శోధించాడు. ఏమి ఆలోచించకుండా చెప్పుడు మాటలు విని పోతీఫర్ యోసేఫ్ని జైల్లో పెట్టిస్తాడు. 2 సంవత్సరాలు అక్కడ కూడా
దేవుడు ఆయనతో ఉంటారు. మరి అక్కడ కూడా అధికారాన్ని ఇస్తాడు, జైలు అధికారి. తర్వాత ఫరో రాజుకి కలలు వచ్చినప్పుడు, కలలు వివరించినప్పుడు ఫరో రాజు ఎంత జ్ఞానం ఉందయ్యా నీకు అని చెప్పి అతన్ని ఐగుప్తుకి గవర్నర్ని చేస్తాడు. ఆయన ఉంగరం తీసి అతనికి పెడతాడు. ఉంగరం అంటే అధికారం అన్నమాట. మంచి బట్టలు, రాజు ధరించే ఊదారంగు బట్టలు ధరింపజేసి రాజు కూర్చునే గుర్రం లాంటి గుర్రం మీద కూర్చోబెట్టి ఆ ఐగుప్తంతా తిప్పుతూ, ఇదిగో యోసేఫ్ని నేను గవర్నర్ని చేశాను కనుక ప్రతి ఒక్కరూ ఆయనకు విధేయించాలి, ఆయన పర్మిషన్ లేకుండా అనుమతి లేకుండా ఎవరు కాలు కదపడానికి వీల్లేదు, అంత అధికారాన్ని ఇస్తాడండి దేవుడు. చూసారా, అన్నీ మన మంచికే జరుగుతాయి. కష్టం ఎందుకు వచ్చింది, ఎందుకు అమ్మేశారు, ఎందుకు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, ఎందుకు అతని భార్య ఆయన మీద కేసు పెట్టి చెయ్యని నేరం మోపి జైల్లో పెట్టించింది, కానీ దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు హెచ్చించారు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యోసేపు కూడా ఎన్ని కష్టాలు ప్రభా, అన్నయ్యలు అమ్మేస్తారనైనా తండ్రి, మరి కేసు పెట్టి ఆయనని జైల్లో పెట్టేస్తారు, కానీ ఎంత నీతిగా ఉంటాడు, ఎంత నమ్మకంగా ఉంటాడు, ఎంత పరిశుద్ధంగా ఉంటాడు. మీరు అతని నీతిని, పరిశుద్ధతని, నమ్మకత్వాన్ని చూసి హెచ్చించి ఐగుప్తుకి గవర్నర్ని చేశారు. దేవుని ప్రేమించు వారికి అన్నీ మంచికే సమకూరినట్టుగా దేవుడు చేస్తాడు అని చెప్పారు. కనుక ఇప్పుడు వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు తొలగించి యోసేఫ్ని హెచ్చించినట్లుగా ఈ బిడ్డల్ని హెచ్చించండి ప్రభా. ఉన్నత స్థానంలో ఉంచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యోసేఫ్ని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించును గాక. ఈ యొక్క అద్భుతం దేవుడు మీకు చేయబోతూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.